మీరు రాజకీయ నాయకుడిగా ఒక షేడ్ వస్తేనా సమాజంలో అంటరానితనం మీద మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు, ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అంటే మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితులు ఎలా కనిపించాయి మీకు? ఆ పరిస్థితుల వైపు ఎలా వెళ్ళారు? అంటే ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫౌండేషన్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్ని మొట్టమొదట అంటే ఖాళీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నాం కదా, ఇప్పుడు రాములు వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కుటుంబం అది. గ్రామంలో నుంచి మనం ఆలోచన చేస్తే ఎన్ని మీరు దీని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, రామాయణ భారత భాగవతాలు చదివినా, ఎక్కడ మీరు ఏ దేని గురించి చదివినా కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఒకటి మనకు కంటపడతానే ఉంటుంది. ఏకలవ్యుడన్నారా, ఇంకోటన్నారా, ఇంకేమైనా రామాయణ రాసిన ఎవరున్నారా, ఇట్లా ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఈ సంబంధాలు ఉన్నాయి. అయితే గ్రామంలో వచ్చిన తర్వాత ఎంటనాయన తర్వాత గురికి దూరంగా అటువైపు అయితే గూడాలు అంటారు, ఇటువైపు అయితే మాలాడి మాదిగిండ్లు అని అంటాం మాకు రాయలసీమలో. ఇవి అసలు ఎందుకు ఏర్పడినాయి? అసలు వాళ్ళు ఎందుకు అంటకుండా ఉండేవాళ్ళు ఎందుకైనారు? ఇది విచిత్రంగా ఉంది అనేది. అది ఎక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది ఇది దొల్లుతూనే ఉంది. అందరు ఆది శంకరాచార్యులంటే మహానుభావుడి దగ్గర నుంచి ఆలోచన చేస్తున్నాళ్ళే ఈ అంటరానితనాన్ని ఎట్లా పోగొట్టాలని దీని గురించి మంచి చెప్పిన వాళ్ళే. అంటరానితనాన్ని గురించి ఎవరు మాట్లాడినా ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి, రామానుజాచార్యుల గారి దగ్గర నుంచి, గాంధీ మహాత్ముల దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ హెగ్గా వారి దగ్గర నుంచి మీరు ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ మహానుభావులే మాట్లాడినారు. ఎంతమంది మహానుభావులు, ఇంతమంది మేధస్సు, ఇంతమంది అంబేద్కర్లు ఇలాంటి మాట్లాడినారు బాగానే ఉంది. ఎంత ఎందుకు రియలైజ్ కాలేదు జనం? దీనికి అసలు కారణం ఏంది? ఈ సబ్జెక్టు గ్రామంలో ఉండం మనం, మనం ఏదైనా పూనుకొని మనం ఏదైనా చేయగలమా? ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నంలో, ఇంతమంది చేసిన ప్రయత్నంతో జయచంద్ర నాయుడు కూడా దీనికోసరంగా పాటుపడినాడు అని అనిపించుకోగలనా? నా వంతు నేను చేయగలనా అని చెప్పిన ఆలోచనతోనే దీన్ని ఈ సబ్జెక్టు మీద నాకు రాజకీయాలు ఏమన్నా రాజకీయాలకు అంతే ఎక్కడిది? ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి కావాలి, మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి కావాలి. ఎంతమంది ప్రధానమంత్రులు వరుసగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఎంతమంది ప్రధానమంత్రులు వరుసగా పేర్లు చెప్పమంటే దాదాపు ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పగలరో నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రదేశం తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు వరుసగా చెప్పమని చెప్పగలరు? ఎంతమంది ఉన్నారు? కాబట్టి వాళ్లే గుర్తు మహానుభావులు అంతంత పెద్ద పదవులు చేసిన వాళ్ళే గుర్తు లేకుండా ఎవడు ఎక్కడ గుర్తు మనపడి గుర్తాము. కాబట్టి ఎంత వదులుతాం మనకు రాజకీయాలు అనేది ఉంటుంది, ఉంటే ఉంటుంది, దానికి సంబంధం లేదు. ఇటువంటి ఏదైనా సమాజ సేవ చేయగలవా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు నాకు కొంచెం అట్రాక్టివ్గా నేను చేయగలిగిన ఎంతో కొంత చేయగలిగిన సబ్జెక్టుగా నాకు కనపడింది. కాబట్టి నేను మొట్టమొదటి మా గ్రామంలో నేను ఒక 10 ఏళ్ళకు ముందుగా ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాను. అంతకుముందు నాకు ఉండే ఆలోచనల్ని, అంటే మనకు ఏదో ఆలోచనలు ఉంది, ఆలోచనలు కూడా ఉండన్నా, దీన్ని ఏ విధంగా దీన్ని కన్వర్ట్ చేస్తే, ఆలోచనలన్నీ కార్యరూపంగా కన్వర్ట్ చేస్తే నా మీద ఏమైనా తిరుగుబాటు ఉంటుందా, నా మీద ఏమైనా ఒత్తిడి ఉంటుందా అని ఒక గ్రామ పెద్దగా, ఒక గ్రామంలో ఒక పెద్ద రైతుగా నేను చేయగలను, నేను చేస్తే నాకు ఎదురు ఎవరు అనలేరులే, నేను చేసి దీన్ని ఏమైనా ఎగ్జాంపుల్ కాగలనా అని చెప్పి ఆలోచన నాకుండేది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే, నా నిర్ణయం ప్రకారం ఒక 3 విధాలైనటువంటి కార్యక్రమాలు మన వంతుకన ప్రయత్నం చేస్తున్నామంటే దీన్ని అంటరానితనానికి అంతిమయాత్ర, దీన్ని అంతిమయాత్ర పంపించేయాలా? కమాలే పెడతావు సెట్టు కొన్ని వేల సంవత్సరాలు ఉంది 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 అంటే అది పోయేది ఎప్పుడు అనేది నాకు దానికి ఆ క్యాప్షన్ తీసుకున్నాను, అంటరానితనానికి అంతిమయాత్ర ఎట్లా అని అనుకున్నప్పుడు మొట్టమొదట 3 పాయింట్స్లో ఒకటి నెంబర్ 1. ఇప్పుడు ఊరికే పక్కన మా గ్రామం గోవర్ధనగిరి ఉంది, గోవర్ధనగిరి హరిజనవాడ, హరిజనవాడ ఇప్పుడు అంటాము అది మాలాడే అంటాము, గోవర్ధనగిరి మాదిగిళ్ళు అంటాము, గోవర్ధనగిరి యానాదిళ్ళు అంటాము. అదే వేరే 2 హ్యామ్లెట్స్ కూడా ఉన్నాయి, ఏదే నారాయణరాజు కండిగా ఆ కండిగా. ఎప్పుడైతే మనము హరిజనవాడ మాలాడి అని అంటాము, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అట్నే ఉన్నాయి, ఇంకొక 1000 లేని అట్నే ఉంటాయి, రిజిస్టర్లు కానివ్వండి, రికార్డులు కానివ్వండి, ఎక్కడైనా అట్నే ఉంటుంది. ఎప్పుడైతే మనము
ఆ హరిజన వాడ మాలాడిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మంగాపురం అన్నాం అనుకోండి. మంగాపురం అంటే దానికి ఒక క్యాస్ట్ కమ్యూనిటీ అట్రాక్ట్ కాదు, అక్కడ ఎవడున్నాడు ఎవరికి అర్థం కాదు. గూడెమో హరిజన వాడు అంటేనే ఇక్కడ ఈడ మాల ఉన్నాడు, ఈడు తాగకూడదు, ఈడ మాదిగిళ్ళు అంటేనే మాదిగిళ్ళు వీడిని తాగకూడదు అనేది తరతరాలుగా వస్తుంది. కొన్ని వేల సంవత్సరాలైనా జరుగుతుంది ఇది. కాబట్టి ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడ ప్రయాణం చేసినా ఏ గ్రామానికైనా ఈ కొన్న ఉండే ఊరికి దూరంగా ఉండే గ్రామాలకి కాకపోతే ఎక్కడ తమిళనాడు పోతే చేరి అంటాం, ఇట్లా పోతే ఇంకో హళ్ళి అంటాం. ఈ విధంగా ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా ఈ గ్రామాలకి ఉండే కుగ్రామాలు పక్కనుండే అంటే ఈ పేర్లతో కమ్యూనిటీని ఎత్తి చూపబడే కులాన్ని ఎత్తి చూపబడే పేరుతోనే ఉంది కామన్గా యునానిమస్గా. కాబట్టి వీళ్ళు పేర్లు మారిస్తే ఏది యలాపురమో మంగాపురమో చెంగం ఏదన్నా వాళ్ళ ఇష్టం. మార్పు జరిగితే అక్కడ ఎవడుండేదని అర్థం కాదు, మా పిల్లకాయలకి ఆడ ఎవడున్నాడు, ఏదో ఇప్పుడు పోస్టులు రాసుకుంటే గోవర్ధన్ హరిజన వాళ్ళు ఉండి సుబ్బయ్య అని రాస్తారు. సో దానికి ఒక పేరు ఇచ్చి ఒక గౌరవంగా దాన్ని రికగ్నైజ్ చేస్తే ఏముందంటే ఈ అట్ పార్ విత్ విలేజెస్ వాటి కూడా గౌరవప్రదంగా ఉంటుంది.